Seriously, what is this place? This is heaven. ఆ 30 కేజీలు పెద్ద అయినా 2.5 గ్రాములుగా మారిపోతారు. పూర్తి ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్ బంగారం అనేది స్వామివారు ఆ మాతాజీని అడుగుతారు అనమాట. అక్కడ పూజారులు అందరూ పొద్దున్న డోర్ ఓపెన్ చేస్తే స్వామివారు ఉండరు, మేబీ నిద్దుల బండి మీద ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి రాత్రి నిద్ర లేకుండా విపరీతంగా వేడిస్తుంటారు అనమాట. నేను ద్వారక వెళ్ళాలి, ఈ ద్వారక వెళ్ళాలి, కాల్ సరే కాల్ రావడం. ఇప్పుడు డాకోర్ అనే మహానగరంగా వెళ్ళారనమాట. ఇది అద్భుతమైన లీల, మీరు చాలా జాగ్రత్తగా ప్రేమ పూర్తిగా వినాలి. ఓకే, ఒక భక్తుడి పేరు భక్త బోధన. భక్త బోధన పూర్వజన్మలో కృష్ణ యొక్క ఫ్రెండ్, పూర్వజన్మలో దిస్ భక్త బోధన డాకోర్ అనే ప్రాంతంలో, అంటే ఆ ద్వారకాకి అనమాట ఒక 500 కిలోమీటర్. అక్కడ ఈ బోధన గారు ఏం చేస్తారు, కృష్ణకి ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు అని పిలుస్తుంటారు. అంటే కృష్ణుడు మాట ఇస్తారనమాట వాళ్ళ ఫ్రెండ్షిప్ టైంలో, నేను నీతో ఎప్పుడు ఉంటాను అని. సో భక్త బోధన ఇప్పుడు కూడా వెయిట్ చేస్తారనమాట ఎవరి గురించి, కృష్ణ గురించి. అండ్ ఈయన ప్రతిరోజు కృష్ణ ప్రేమని అందరినీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. సంవత్సరానికి 2 సార్లు ఈయన ద్వారకకి వెళ్తారు నడుచుకుంటూ. ఈయన పెద్ద తులసి వనం ఉంటుంది, తులసి వనం వేసుకొని ఆకులన్నీ సేకరించుకొని శ్రీకృష్ణ భగవాన్ మంచి దండ చేసుకొని 300 కిలోమీటర్లు పెద్దగా ఆయన పెద్దడు అయిపోయాడు అనమాట. సో ప్రతి సంవత్సరం ఏకాదశి టైంలో తొలి ఏకాదశికి వెళ్తూనే ఉంటారనమాట ఎక్కడికి, ద్వారకాకి. అలాగ 80 సంవత్సరాల పాటు ఆయన వెళ్ళడం జరిగింది. 80 సంవత్సరాల పాటు 300 కిలోమీటర్లు ఒక తులసి మాలే గుచ్చుకుంటూ తన కృష్ణుడికి వేయడానికి, ఎవరి మీద, రాజా రణచోడు విగ్రహానికి, మూర్తికి, స్వామివారికి. 80 సంవత్సరాల వయసులో 300 కిలోమీటర్లు ఎండలో నడుచుకుంటూ తీసుకెళ్తారనమాట బోధన. నెక్స్ట్ ఇయర్ 81వ సంవత్సరం వచ్చింది ఆయనకి, ఇంకా ఆయన కాళ్ళు రావడం లేదు ముందుకి. సో ఆయన రాత్రి అంతా రేపు నేను ద్వారక వెళ్ళట్లేదు అని చెప్పి రాత్రి నిద్ర లేకుండా విపరీతంగా వేడిస్తుంటారనమాట. నేను ద్వారక వెళ్ళాలి, ద్వారక వెళ్ళాలి, కాలు సరే కాలు రావడంలే, ద్వారక వెళ్ళాలి, ఈజ్ అ క్రై. అండ్ కృష్ణ కళ్ళకు వస్తారు, నీవేం ఫీల్ అవ్వకు, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, నీ దగ్గరికి నేను వచ్చేస్తాను, నేను ఆల్రెడీ గోకులంలోనే గత జన్మలో మనం చెప్పావు నా దగ్గరికి కూడా వస్తావని, నీకు వయసు అయిపోయింది కాబట్టి. కానీ ఒక మాట చేయమ్మా, నువ్వు ఒక ఎద్దుల బండి కట్టుకొని వచ్చేసే ద్వారకాకి, నువ్వేం నడన అవసరం లేదు, ఆ ఎద్దుల బండిలో నేను వచ్చేస్తావు. దిస్ బోధన ఎద్దులు రెడీ చేస్తారు, ఎద్దులకు మేత వేసి ఎద్దులు రెడీ చేసుకొని ఇంకా ద్వారకకి ప్రయాణం అవుతారు. ద్వారకా మెయిన్ గర్భగుడిలో అక్కడ మంచిగా దర్శనం చేసుకుంటారనమాట పెద్ద ఆయన. నైట్ 10:30 అవుతుంది, ఎద్దుల బండి ఏమో బయట ఉంటుంది గుడి బయట. పూజారులు అడుగుతారు, ఏమో అయ్యా అక్కడ ఎద్దుల బండ్లు ఎందుకు ఉన్నాయంట. అయ్యగారు కృష్ణుడు కళ్ళకు వచ్చి రాజా రంచోడు ఆయన నాతో వచ్చేస్తున్నాడు మా ఊరికి అంటారనమాట, నా దగ్గర తాళం ఉంది మేము వెళ్ళిపోతున్నాం, ఆయన ఎందుకు వస్తారు, ఓకే నువ్వు ఇక్కడి నుంచి ఖాళీ చేయి, ఇక్కడ ఏమి అల్లరించి చేయకు, వెళ్ళిపో అక్కడి నుంచి, నీట్ 11 అయిపోద్ది. అండ్ ఆయన పక్కకి జరుపుతారు ఎద్దుల బండి, వీళ్ళు పూజలు వెళ్ళాక మళ్ళీ ఎద్దుల బండి కరెక్ట్గా గుడి ముందు ఉంచుతారు ఆయన ఎద్దుల బండి. గుడి తలుపులు వేసేసి ఉంటాయి కరెక్ట్గా 11:30 ఎగుతుంటుంది, మొత్తం పౌర్ణమి అది, అంత ద్వారకా ప్రజలందరూ నిద్రపోతారు. ఆ స్వామివారి మూర్తి ఆ గుడి తలుపులు బ్రేక్ చేస్తుంది అంతే డబ్ అని, చాలా పెద్ద సౌండ్ వస్తుంది ఎవరికి. స్వామివారి మూర్తి అలా వచ్చి ఆయన ముందు ప్రత్యక్షమయ్యి ఆ రథం మీద వచ్చి కూర్చుంటుంది. ఇది మరేమనుకుంటారు మీరు, ద్వారకా ఇది ఎప్పుడు జరిగింది, ఆల్మోస్ట్ జరిగి 1000 సంవత్సరాలు అయింది. ఇవన్నీ మీరు గుజరాతీలు తెలిస్తాయి, మీరు చదువుకున్న పుస్తకాలు అవేదో దొంగ చరిత్రలు, మీరు ఏం చరిత్ర చదువుకున్నారు ఆ మార్కుల కోసం. స్వతంత్ర ఉద్యమం ముందు ఏం జరిగింది, స్వతంత్ర ఉద్యమం తర్వాత ఏం జరిగింది, మధ్యయుగం ఏంటి, పాత్ర పాదరాత యుగము, రాతి ఆ రాయలు చదువుకున్నారు కానీ ఎక్కడైనా ఆ రన్ చోటును చదువుకోలే. మన పుస్తకాలన్నీ రాతి పుస్తకాలు, రాతి చరిత్ర అనమాట. ఆ రాతి యుగము, మధ్యరాతి యుగము, పాలరాతి, ఆది మానవులు రెండు రాయలు తీసుకొచ్చి కొట్టారు, అగ్గి వచ్చింది, అక్కడి నుంచి మొదలైంది మన చరిత్ర అంటారు. ఓకే దొంగ చరిత్రలు అన్నీ, నిజమైన చరిత్ర కృష్ణ లీల, ఇది మనకి గుజరాత్లో తెలుస్తుంది అనమాట. ఓకే నువ్వు స్వామివారు ఎద్దుల బండి ఎక్కేస్తారు, ఎద్దుల బండి ఎక్కి ఆయన నువ్వు వెనక్కి రావమంటారనమాట. ఓ స్వామివారు వచ్చారు వెనక్కి వచ్చారు. సో కృష్ణుడే ఎద్దుల బండితో వెళ్తాడు అనమాట, ఆయన వెనక్కి కూర్చుంటారనమాట. నువ్వు వెళ్ళిపోయి నీ పడుకో, ఇది నైట్ 11:45 అయింది, పొద్దున్న 6 గంటలకల్లా మీ ఇంటి దగ్గర తీసుకెళ్ళిపోతాం బండి, నువ్వు మంచి పడుకో అయ్యా, అలాగే సమయం పడుకుంటాడు. అండ్ కృష్ణ ఆ భక్తులు పడుకుంటానని చెప్పి ఈ మంచి పాటలు పాడతాడు ఆయన కృష్ణ. ఆయనకి చాలా పాటలు వచ్చు, మీకు కూడా 2-3 వచ్చి ఉంటాయి, ఆయనకి చాలా వచ్చు.
ఆయన మంచి మంచి పాటలు పాడి తన భక్తుడికి పౌర్ణమి ఆయన మంచి చంద్రుని చూసుకుంటూ ఆ ఎద్దుల బాటి మీద వెళ్తుంటే కృష్ణ ఆ ఎద్దుల సౌండ్ కార్ అని సౌండ్ వస్తే గంటలు టంగ టంగ టంగని ఆ టంగ టంగ అని సౌండ్ ఎలాగొస్తాయనుకున్నాం. ఈ కృష్ణ యొక్క సంగీతం పాడతారా, దాని మ్యూజిక్ అనమాట, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎద్దుల గంటలు టంగ టంగ మోగుతుంటాయి, అది కృష్ణ సాంగ్. మంచి వెన్నెల, మీరు కూడా ఫీల్ అవ్వండి అమ్మా, కృష్ణుని లీల లేకపోతే ఎలా పని లైఫ్. అండ్ మంచి భక్తుడు మంచి నిద్రిస్తారు, సో ఆయన నిద్రించారని చెప్పి కృష్ణ రాత్రి అంతా తూలికెళ్తారు. సో పొద్దున్న అయిపోతుంది, ఆ బదోనకి ఆకలి అని చెప్పేసి ఆయనకు మామిడి చెట్టు మధ్య నుంచి తీసుకెళ్తారన్నమాట ఆ యొక్క ఎద్దుల బండి. ఓకే మొత్తం మామిడి పూలు తీసేస్తుంటారు, ఇది తీసి ఏ తినబోదారా, తిను తిను ఎప్పుడు తిన్నావు నువ్వు అని చెప్పి కృష్ణుడు ఎప్పుడైతే మామిడి చెట్టుని టచ్ చేస్తాడో ఆ మామిడి పూలు అన్నీ జ్యూస్ కింద మారిపోతుంటాయి, ఈయన జ్యూస్ తాగం చేస్తాడు ఆయనకి. ఓకే అంటే హౌ నైస్లీ కేరింగ్ యూనో కృష్ణ. మళ్ళీ తర్వాత మళ్ళీ పొద్దున్న కాబట్టి ఇప్పుడు మరి పళ్ళు తోముకోవాలి. ఆయన ఇక్కడ మీరు చూసారంటే స్క్రీన్లో, ఇప్పటికీ నేనైతే సాక్, నేను డాకర్ వెళ్ళిన తర్వాత ఆ వేప తిన్నాను అనమాట, దాని గురించి చెప్తా. ఆయన వేప చెట్టుల కొమ్మ విడిచిపెట్టి ఇలా విరగొట్టి ఆయనకు ఒకటి ఈయన ఒకటి ఇద్దరు పళ్ళు తోముకుంటారు పొద్దున్న. ఓకే సో అదే పళ్ళు తోముకున్న తర్వాత సో చక్కగా అక్కడ హ్యాపీగా చర్చించుకుంటారు, బాగానే ఉన్నాయి. అండ్ ఆ కృష్ణుడు ఎప్పుడైతే వేప చెట్టుని టచ్ చేశారో ఆ వేపకు స్వీట్గా మారిపోద్ది, స్వీట్ ఇప్పటికీ మీరు వెళ్ళి మీరు తిన్నారంటే నేను సాకు. మన ఊర్లో వేప ఫస్ట్ నుంచే చేదుగా ఉంటుందిలేండి, అక్కడ స్వీట్ అనమాట, రెండు మూడు ఆకలి వేసా ఉన్నా ఇట్స్ లైక్ వెరీ నెక్టర్. ఇప్పటికీ ఆ స్వీట్ వేప చెట్టు అక్కడ ఇప్పుడు అందరూ అసలైన పరిస్థితి. అక్కడ పూజారులు అందరూ పొద్దున్న డోర్ ఓపెన్ చేస్తే స్వామివారు ఉండరు, మేబీ నిద్దుల బండి మీద ఎత్తుకెళ్ళిపోయారని చెప్పేసి వాళ్ళిద్దరూ పూజారులు ఊరు తరలొస్తుందన్నమాట డాకూరికి. వచ్చిన తర్వాత రాజుకి చెప్తారన్నమాట, రాజుగారు ఇలాంటి ఫలానా బోధన వ్యక్తి వచ్చాడు, ఆయన స్వామివారిని దొంగలించుకెళ్ళిపోయారు అని చెప్తారు. రాజులు రాజు సైన్యము అందరూ వచ్చారనమాట. కానీ ఒక సైనికుడు రాజుగారు ఆయనతో మాట్లాడుతుంటారు, ఎందుకు తీసుకొచ్చావు అనే లోపల ఒక సైనికుడు వచ్చి ఈయంత ఆయన మాట్లాడేది అని చెప్పేసి బోధనని ఒక కోటి పొడి కత్తితో, సో బోధన విత్ ఇన్ 3-4 సెకండ్లనే ఆయన మరణిస్తాడనమాట. తన భక్తుడు చనిపోతాడు స్వామివారి ముందు. మరి ఏదైనా భగవంతుడు కాపాడలేదంటే నేను చెప్తా కూల్, లీలలుగా చర్చించుకోవాలి మనం. ఓకే లీలల్లోనే అసలైన భక్తి ఉంది. సో బోధన చనిపోతారు, ఆ బోధన గారి భార్య వస్తుంది. ఆ టైంలో ఈ బోధన తాలూకు కొంతమంది ఆశ్రమంలో డాకూర్ ఆశ్రమంలో ఉంటారన్నమాట డంకముని అని. స్వామివారు ఇక్కడే ఉండాలనుకుంటున్నారు బోధన కోరిక మేరకు. మీరు స్వామివారే స్వయంగా ఇక్కడికి రావడం జరిగింది రాజుగారు. స్వామివారు తిరిగి ద్వారకకు రారు, ద్వారక గర్భగుడిలోకి రారు ఆయన, స్వామివారు ఇక్కడే ఉంటారు, మీరు ఏం చేయలేరు, స్వామివారిని కదిలించలేరు. యాక్చువల్లీ బోధన ఏం చేస్తారంటే ఆ స్వామిమూర్తిని చెరువులో వేస్తారన్నమాట ఎవరు కనిపించకుండా. వార్నింగ్, లాస్ట్ వార్నింగ్, ఇక్కడ చాలామందికి అర్థం కాదు స్టోరీ, ఎందుకంటే చాలామంది చెప్పినప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడు యుద్ధం అక్కడ గొడవ జరుగుతుంటుంది అనమాట, స్వామివారు రారయ్యా రారు ద్వారకకు రారు అని అంట డంకముని అంటారన్నమాట. ఏ స్వామివారు మీరు తీసుకెళ్ళిపోతే రాజువారు అంటారన్నమాట. సో కృష్ణమూర్తి ఏమంటారు, నేను ఇక్కడే ఉంటాను అంటే వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. సో నేను ఇక్కడే ఉంటాను, నేను కొద్ది రోజుల్లో ఇంకొక మూర్తిగా ఒక సావిత్రి చెరువు ఉంటుంది ద్వారకలో, మీరు చెరువు దగ్గరికి వెళ్ళి ఒక 6 నెలల్లో నేను వస్తాను ఒక విగ్రహ మూర్తిగా, ఆ మూర్తిని మీరు ద్వారకలో పెట్టి పూజించండి, ఇప్పటికి అదే పూజిస్తాం మనం. ఓకే సో నేను 6 నెలలు పడుతుంది అనమాట మూర్తి రావడానికి, మీరు ఓపికతో ఉండండి అంటారనమాట చెప్తారు. రెండో మాట ఏంటంటే బోధన గారి భార్య మరి ఆమెను ఎవరు చూసుకుంటారు, వాళ్ళ భర్త చనిపోయారు కాబట్టి. సో బోధన గారి భార్య ఏం చెప్తారంటే స్వామివారు ఇదిగో అమ్మ మీ దగ్గర ఉన్న నగలన్నీ కూడా ఇచ్చేయాలి మీరు అని స్వామివారు చెప్తారనమాట. జాగ్రత్తగా వినండి, వాళ్ళు పెద్ద కాట వేస్తారు. ఓకే కాట స్వామి ఏం చెప్తారు, ఈ విగ్రహం నా మూర్తి ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్ బంగారం అనేది స్వామివారు ఆ మాతాజీని అడుగుతారనమాట. ఆ మూర్తి 30 కేజీలు ఉంటుంది, అంత పెద్ద మూర్తి. ఇప్పుడు ఈమె మెడలో ఉన్న నగలన్నీ కలిపి ఓన్లీ 2.5 గ్రాములే 2.5 గ్రామ్స్ ఈ అమ్మ బోధన భార్య. ఇప్పుడు 2.5 గ్రాములు బంగారం అంటే 30 కేజీలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళు, ఆ భార్య వాళ్ళ భర్త చనిపోయారు అంటే కృష్ణుడు ఏమో బంగారం అడుగుతున్నారు. అండ్ వీళ్ళేమో ఆశపడుతుంది పూజారులు వాళ్ళ బ్యాచ్ ద్వారకా పూజారులు వచ్చారు కదా వాళ్ళతోని, బంగారం కావాలి. మామూలు కృష్ణుడు మంచి పని చేశాడు, కృష్ణుడు మంచి పని చేశాడు, మొత్తం మీద దొంగతనం చేస్తాం మూర్తిని, ఇప్పుడు ఇవ్వండి మీరు బంగారం అని పూజారులు అంటారన్నమాట. కృష్ణ ఏమన్నారు, మొత్తం మీ బంగారం ఇచ్చే అంటది అన్నారు. రాజుగారు కూడా మామూలు కూడా మరి గుడిమూర్తిని దొంగలాడతారా మీరు,
అండ్ కృష్ణుడు కూడా అలాగ నీశారు. ఒక పక్కల భక్తులు చచ్చిపోయి ఇంకో పక్కలేమో కృష్ణ ఎలా పెట్టారు, ఏం భగవంతుడు రాని సాధారణమైన మనసు అంటారు. కృష్ణ అంటే మామూలుగా వెంటనే ఆ కాట వేస్తారు, ఇంకా ఆమె నగలన్నీ తీసి ఇలా పెడుతుందనమాట ఆ యొక్క తులాభారంలో 2.5 గ్రాములు అంతే. ఆయనమే పెద్ద మనిషి. ఇంకా ఆమె లాస్ట్ వేడుకుంటుంది, నా దగ్గర ఇంకేం లేవు ఈ శరీరం తప్ప, నన్ను చంపిస్తే చంపేసుకోవచ్చు, నాకేం తెలియదు నీ భక్తి తప్ప, నీ ఇష్టం. నా భర్త అలా అయిపోయారు, నేను ఒక్కడే ఉన్నాం, ఈ శరీరం ఒకటే మిగిలింది, మీరు అడిగినట్టు బంగారం పెట్టాను, మీ ఇష్టం. షీస్ క్రయింగ్. ఆమె ఆత్మనివేదన స్థాయికి వచ్చింది, దట్ ఈస్ కాల్డ్ భక్తి. మనం అంటాం కృష్ణ ఈ శరీరం నీదే, ఈ మనస్సు నీదే, ఈ బుద్ధి నీదే, నువ్వేమేం చేసుకోవచ్చు, ఇది భక్తులు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరి రామ హరి రామ 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 కృష్ణ, ఈ జీవితం నీ సేవక. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి 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 రామ హరి రామ 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 హరే కృష్ణ, సరెండర్, శరణగతి పొందా, సర్వధర్మ పరిత్యజ మమేకం శరణం వద్ద, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి స్వామివారు ఇలాగనమాట, అప్పుడు నాకు దగ్గర ఏమి లేదు, మీరు కూడా చెప్పచ్చు, నా దగ్గర ఏమి లేదు, ఈ శరీరం మీదే, ఈ మనస్సు మీదే, అన్ని నీవే, నేనేది, ఆత్మ కూడా నేను కాదు, అన్ని నీదే. మన అహంకారం, నీది నాది, నా శరీరం, నా అందం, ఓ నా బంగారం అంటాం కదా, తీసుకెళ్ళి నథింగ్ అనమాట. ఇన్ ఫ్రంట్ ఆఫ్ భక్తి కిక్డ్ అవుట్. కృష్ణకు అవసరం లే ఈ బంగారాలు ఈ శరీరాలు. కృష్ణ ఇప్పుడు దానికి అట్రాక్ట్ కాదు. అక్కడ ఏముంటుంది, ఈ శరీరము ఇప్పుడు మనం ఏమనుకోండి, ఈ శరీరం నాది, కానీ లాస్ట్లో ఏమన్నది, ఈ శరీరం నీదే, నా దగ్గర ఏమి లేదు, ఈ బంగారం కూడా తీసుకో, నీ ఇష్టం అంటారన్నమాట అని చెప్పి పక్కన తులసి ఆకు తీసుకొచ్చి ఆ నగల మీద వేస్తారనమాట. అంతే, ఆ 30 కేజీలు పెద్ద అయినా 2.5 గ్రాములుగా మారిపోతారు. అప్పుడు 2 ఈక్వల్ అయిపోతాయి. ఇప్పుడు గుడి పూజారులు సాకు, రాజుగారికి సాకు, ఆయన గుండెపోటు వచ్చి పోయినట్టుకున్నాడు మేబీ, ఆయన అందరికీ సాకు అనమాట. తులసి వేసేసి ఆమె శరణగతి అవడం వల్ల ఆమె 2.5 గ్రాముల బంగారానికి ఆయన సరిదూగిపోతాడు. అండ్ ఆ యొక్క అందరూ ఆ గ్రేట్నెస్, ఆమె భక్తికి శరణగతి పొందరమాట. ఈ విధంగా బోధన భార్య చాలా మంచి భక్తురాలని చెప్పి మంచి కీర్తి ఉంటుంది, ప్రజలందరూ ఆమెకు సేవ చేస్తుంటారు. అండ్ బోధన గారు కూడా కర్మ భగవంతుడు ఇప్పుడు కూడా ఒక లీలా జరగడానికి ఆయన తన భక్తులను ఉపయోగించుకుంటారు. కానీ భగవంతుడు ఆ బోధనాత్మ తన గోలోకంలో తీసుకెళ్తాడు అనమాట. మన శరీరాలు పోవచ్చు కానీ ఆత్మ అనేది గోలోకం వెళ్ళాలి, దట్ ఈజ్ అవర్ టార్గెట్. శరీరాలు పోతుంది, ఎప్పుడైనా మరణం వస్తుంది, బోధనకు అప్పుడు మరణం వచ్చింది, ఆ టైం అది. కానీ భగవంతుడి సేవలో మరణించే చూసారా, అది గొప్పతనం. సో కొన్నిసార్లు మనం భగవంతుడి సేవలో మరణిస్తాం, దట్ ఇస్ వెరీ నైస్. అంతేగాని పిచ్చి గొడవలతో ఆ గొడవ పొడుచుకొని ఈ పొడుచుకొని అది వెరీ డేంజర్. ఆయన భగవంతుడి సేవలో మరణించారు, పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ఆయన తీసుకురావడం వల్ల ఇప్పుడు కూడా దోకవరలో ఆ సాంబమూర్తి ఉంటుంది, ఇప్పుడు కూడా వేల మంది ప్రజలు దర్శించుకున్నారు, అలాంటి భక్తుల కోసం కర్రలు వచ్చారు. అండ్ భగవంతుడు ఆయనకి మంచి రమ్యమైన స్థానం తీసుకొచ్చారు. ఆ భక్తుడు బోధన అంటే ఎవరు, కృష్ణ ఫ్రెండ్. కృష్ణ ఫ్రెండ్కి మరణం ఎలాగుంటుంది, వాళ్ళ శరీరం కూడా తీసుకుంటారు అనమాట. శరీరాలు తీసుకున్నది మాత్రమే వాళ్ళు మరణించినట్టు కాదు. కృష్ణుడు స్వయం నిత్య ఫ్రెండ్, నిత్య దామసేవకుడు ఆయన బృందావనంలో, ఇక్కడ కాదు గోలోకంలో. భార్య గొప్పతనం పెంచడానికి భగవంతుడు ఆ మాట అంటారన్నమాట, బంగారం ఇచ్చేసేయి అని. కానీ దానితో ఒక పద్ధతిని లీల చేశారు, భక్తులు శరణగత పొందాలి, ఏవైనా ఎంత మంచి భక్తురాలు అని చెప్పి ఆమె కూడా మంచి పేరు తీసుకొచ్చారు. తన భక్తురాలకి ఒక హై లెవెల్లో పెడతాడు ఆయన, అంత చీప్ కాదు కృష్ణ. సో ఈ విధంగా ఆమె మంచి జీవితం బతుకుతుందనమాట ద్వారకాలో. సో డాకూరులో సోమవారం ఉంటారు. కొద్ది రోజుల తర్వాత ఆ సావిత్రి యొక్క సావిత్రి గారి చెరువు అని ఉంటుందన్నమాట. ఆ చెరువు నుంచి 6 నెలల సోమవారం వస్తారంటారు. సో ఇప్పుడు ఏమవుతుంది, అందరు వెద్ది చూస్తుంటారనమాట, టైం అయిపోయింది మీకు కూడా. సో వీళ్ళు ఓపిక పెట్టరు, సోమవారు వెంటనే మూర్తి రావాలని చెప్పి అక్కడ గట్టిగా లోపలికి వెళ్ళి వెతికేస్తే మూర్తిని తీసుకొచ్చేస్తారనమాట. నేను వస్తానని చెప్పినా వెయిట్ చేయకుండా వాళ్ళు కంగారులో వెళ్ళి తీసుకొచ్చేస్తారు మూర్తిని. అప్పుడు ఏమైందంటే ఇప్పటికీ ద్వారకా తీసుకు కళ్ళు మూసిస్తుంటారు. సో ఈ మూర్తి కళ్ళు తెరవరన్నమాట, కళ్ళు మూసేసి ఉంటాయి, మీరు సాగ్ అయిపోతారు ద్వారక వెళ్ళాక. చూడండి దిస్, మూర్తి కళ్ళు మూసిస్తుంటారు. ద్వారకాలో స్వామివారు ఇప్పటికీ నిత్య ఆసీనుడై ఉన్నారు. సో దట్ ఈస్ టుడే స్టోరీస్ అన్నమాట.